పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమస్తిమాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీయులకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము సింహ లగ్నంలో జన్మించినటువంటి వారికి బుధుడు ఎటువంటి ఫలితాలు కలిగిస్తాడు. బుధుడు అంటేనే బుద్ధికారకుడు, విద్యాకారకుడు, పాండిత్యానికి ప్రధానమైనటువంటి కారకుడు అయినటువంటి బుధుడు, అంటే జ్ఞానానికి ప్రధానమైనటువంటి కారకుడైనటువంటి బుధుడు సింహలగ్నానికి యోగాన్ని ఇస్తాడా, అవయోగాన్ని ఇస్తాడా, ఏమిస్తాడో తెలుసుకుందాం. సింహలగ్నానికి బుధుడు ద్వితీయ స్థానాధిపతి, అంటే ధనానికి, కుటుంబానికి, వాక్కుకు సంబంధించినటువంటి వాడు. దాంతోపాటు లాభాధిపతి కూడా. మరి వివిధ స్థానాలలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయంటే, సింహలగ్నానికి బుధుడు సింహలగ్నంలోనే కనుక ఉన్నట్లయితే ఊహించినటువంటి విధంగా ముందు జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానం వలన ధనం పెరుగుతుంది, తద్వారా పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి సింహలగ్నం వారికి లగ్నంలోనే బుధుడు కనుక ఉంటే సమస్తమైనటువంటి యోగాలు కలుగుతాయి. మరి రెండవ స్థానంలో బుధుడు కనుక ఉంటే, అసలు రెండవ స్థానం బుధుడికి స్వక్షేత్రము, పైగా ఉచ్చస్థానం కూడా. ఈ ఉచ్చస్థానంలో బుధుడు కనుక ఉన్నట్లయితే బహు సుందరమైనటువంటి రూపం కలిగిన వాడుగా ఉంటాడు, మంచి వక్తగా మారుతాడు. అంటే ఎటువంటి కఠినమైనటువంటి విషయాలనైనా సరే అతి సులభంగా విప్పి చెప్పగలిగినటువంటి నేర్పు, ప్రావీణ్యము కలిగినటువంటి వాడుగా ఉంటాడు. అంటే మాట్ల అతను గనక ఈ సింహలగ్నం వారికి రెండవ స్థానంలో బుధుడు గనక ఉన్నట్లయితే, వారు గనక మాట్లాడుతూ ఉంటే ఎంతటి వారైనా సరే అలా నిలబడి కదలకుండా చూస్తూ ఉండవలసింది. అంతటి గొప్ప వాక్ శుద్ధి కలుగుతుంది, వాక్ బలం కలుగుతుంది, అంతటి వాక్ చాతుర్యం కూడా కలుగుతుంది. దానితోపాటు విపరీతమైనటువంటి ధనాన్ని కూడా పొందుతాడు. మూడవ స్థానంలో కనుక బుధుడు ఉన్నట్లయితే చక్కగా సుఖజీవుడు, సుఖంగా, సంతోషంగా, ఆనందంగా వర్ధిల్లుతాడు. తోబుట్టువుల యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా కంటికి రెప్పలాగా ఉంటాయి. నాలుగవ స్థానంలో బుధుడు కనుక ఉంటే వీరికి ఏ విధంగా ఉంటుందంటే, మాతృ సుఖం, అంటే తల్లికి దూరంగా ఉండటం కానీ తల్లి యొక్క ప్రేమను పొందలేకపోవటం కానీ జరుగుతూ ఉంటుంది. కానీ విద్యలో కూడా కొద్దిగా వెనకబడి ఉంటారు. భూ సంబంధమైన వ్యవహారాలలో ప్రతికూలతలు కలిగి ఉంటారు. భూములు అమ్మటం ద్వారా ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. అదే ఐదవ స్థానంలో బుధుడు కనుక ఉన్నట్లయితే వీరికి స్త్రీ సంతానం మాత్రమే కలుగుతుంది, పుత్ర సంతానం కలగదు. మరొకటి ఏమిటంటే, ఐదవ స్థానంలో బుధుడు కనుక ఉంటే, ఐదవ స్థానంలో బుధుడితో పాటు శనిగ్రహం కూడా కనుక ఉన్నట్లయితే వారికి నపుంసకత్వం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి కూడా వివాహ జాతక విశ్లేషణలో ప్రధానమైనటువంటి పాయింట్లు. ఎందుకంటే మన అమ్మాయిని మరొక ఇంటికి కొడలుగా పంపిస్తున్నప్పుడు ఆ అల్లుడు ఎలాంటి వాడు, అతని రూపం ఏంటి, అతని యొక్క బయట కనిపించే ఎక్స్టర్నల్ క్వాలిటీస్ ఏమిటి, ఇంటర్నల్ క్వాలిటీస్ ఏమిటి అనేటటువంటివి కొన్ని సందర్భాల్లో మనం ఈ మధ్యకాలంలో కనుక చూసినట్లయితే సంసారానికి పనికిరానటువంటి వారు చాలా ఎక్కువైపోతూ ఉన్నారు. వివాహమైన తర్వాత సంవత్సరమైనా కూడా కనీసం సంసారంలో ఏ విధంగా అభివృద్ధి లేకుండా ఉన్నటువంటి వాళ్ళు, రకరకాలైనటువంటి కారణాలతో విడాకుల దాకా డైవర్స్ దాకా వెళుతున్నటువంటి వారు ఉన్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, పురుషులలో ఈ లగ్నానికి పంచమ స్థానంలో బుధుడు కానీ శని యొక్క ప్రభావం కానీ కనుక, ఈ శని బుధ గ్రహాల యొక్క కలయిక కానీ కనుక ఏర్పడినట్లయితే నపుంసకత్వం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అది కూడా మనకు వివాహ జాతక విశ్లేషణలు ముందుగా తెలుసుకోవచ్చు. అయితే ఓన్లీ కేవలం బుధుడు మాత్రమే కనుక ఉన్నట్లయితే ఆడపిల్లలు మాత్రమే జన్మిస్తారు. అదే ఆరవ స్థానంలో బుధుడు కనుక ఉంటే వీరు సంపాదించినటువంటి ధనమంతా కూడా విరోధులు తీసుకెళ్ళిపోతూ ఉంటారు, అంటే శత్రువుల చేతి వశమైపోతూ ఉంటుంది, వీరిని అనుభవించలేకపోతూ ఉంటారు. అదే ఏడవ స్థానంలో బుధుడు కనుక ఉంటే సుఖము, శాంతి, ఆరోగ్యము, సుఖము శాంతి తక్కువగా ఉంటాయి, ఆరోగ్య భంగం కలుగుతుంది, ఎప్పుడూ కూడా తీవ్రమైనటువంటి మానసికమైన ఆందోళన చెందుతూ ఉంటారు, ప్రతిదానికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అదే ఏడవ స్థానంలో కనుక బుధుడు అంటే సంపూర్ణమైనటువంటి సుఖము, శాంతి అన్నీ కలుగుతాయి. అదే ఎనిమిదవ స్థానంలో బుధుడు కనుక ఉన్నట్లయితే సంపాదించినదంతా కూడా వడ్డీలు కట్టడానికి సరిపోదు, అప్పులు చేస్తూ ఉంటారు, చేసినటువంటి అప్పులు తీర్చడానికి మరలా కొత్త అప్పులు చేస్తూ ఉంటారు. నిన్నటి దాకా ఒక వెలుగు వెలిగినటువంటి వారంతా కూడా ఒకసారిగా వారి యొక్క సంపద, వారి యొక్క ఆస్తి మొత్తము కూడా హారతి కప్పులాగా కరిగిపోతూ ఉంటుంది. వాళ్ళకి అర్థం కాదు, అసలు ఎందుకు మాకు ఇలా జరుగుతుంది, ఏ కారణం చేత మాకు ఇలా జరుగుతుంది, నిన్నటి దాకా బ్రహ్మాండంగా ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కసారిగా ఏ దరదృష్టి తగిలింది, ఏం తగిలితే మేము ఇలా అయిపోయినాం
అని వారు తెలియక రకరకాల బాధలు పడుతూ ఉంటారు. ఇది అష్టమ స్థానంలో బుధుడి యొక్క ప్రభావం వల్ల కలిగేటటువంటి ఫలితం. అదే తొమ్మిదవ స్థానంలో బుధుడు కనుక ఉన్నట్లయితే వీరికి జ్ఞాతుల నుంచి కూడా ధనం వస్తుంది. జ్ఞాతులు అంటే మన దాయాదులు. దాయాదుల నుంచి కూడా ధనం రావడానికి అవకాశం ఏర్పడుతుంది. దాంతోపాటు పితృమూలకమైనటువంటి ధనం కూడా చక్కగా వస్తుంది వీరికి. పదవ స్థానంలో కనుక బుధుడుంటే అపారమైనటువంటి కీర్తివంతుడుగా వెలిగొందిపోతూ ఉంటాడు. అదే పదకొండవ స్థానంలో బుధుడు కనుక ఉంటే సంపూర్ణమైనటువంటి కార్యసిద్ధి కలుగుతుంది, శాంతి కలుగుతుంది, సుఖం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, భోగభాగ్యాలు కలుగుతాయి. అసలు ఒకటి ఉంటుంది ఒకటి లేదు అని లేకుండా సమస్తమైనటువంటి భోగాలని కూడా పొందుతారు. అదే పన్నెండవ స్థానంలో బుధుడు కనుక ఉంటే విపరీతమైనటువంటి వ్యయం కలుగుతుంది. సంపాదించిన దానికన్నా కూడా ఎక్కువగా ఖర్చు పెట్టవలసినటువంటిది. ఆకస్మికమైనటువంటి ఖర్చులతోటి, అనారోగ్య సంబంధమైనటువంటి ఖర్చులతోటి జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోయే అవకాశం ఉంది. ఇవి మరి వివిధ స్థానాలలో బుధుడుంటే కలిగే ఫలితం. మరి మీ జన్మలగ్నం ప్రకారం బుధుడు ఏ స్థానంలో ఉన్నాడు, ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు, ఒకవేళ ప్రతికూలమైన ఫలితాలు కనుక పొందుతున్నట్లయితే ఒకసారి మీ జాతక పరిశీలన చేసుకుని ఏ స్థానంలో ఉన్నాడో చూసుకుని దానికి తగినటువంటి విధంగా చక్కగా పరిహారం కనుక చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు. వివాహ జాతక విశ్లేషణలో కూడా ఇది చాలా ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే కాబోయేటటువంటి వాళ్ళు నపుంసకులా కాదా అనేటటువంటిది కూడా మనకు జాతక చక్రం తెలుపుతుంది. కనుక వీటి ద్వారా కూడా మనము చక్కటి అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. ఇవి సింహలగ్నం వారికి బుధుడు వల్ల కలిగేటటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.